ఇద్దరు జరుగుతుంది ఇద్దరు జరిగిన జరగరా అదే నేను ఈ జయత్రామ్ నాయక్ గారు చనిపోయింది కదా ఇల్లు వాళ్ళ ఇంటికి వచ్చిన ఇన్ని రోజులైనట్టు కూడా ఎవరి డిపార్ట్మెంట్ నుంచి ఏమో దాటకపోవడం వన్ మంత్ దాటిపోయింది కదా, వన్ మంత్ దాటిపోయినాక కూడా అసలు ఏం జరిగింది నాకు ఫోన్ పక్కా పెట్టాను. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రభుత్వ ఉద్యోగం ఒక టీచర్ చనిపోయినప్పుడు మీ బాధ్యత మీ ధర్మం మీకు మీరు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబానికి కలిసి వివరాలు సేకరించడం అనేది మీ ఉద్యోగంలో భాగం. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి ఇన్వెస్టిగేషన్ చేయాలా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేయాలా, లేకపోతే రెవెన్యూ ఇన్స్పెక్టర్ వచ్చి ఏమి రికార్డ్ చేసుకోవాలని నాకు తెలియగా మాట్లాడుతున్నాను. ఆల్మోస్ట్ ఇన్ని రోజులు అయింది. అవును, మరి మీరు నా డ్యూటీ కాదంటారు, ఏంది మీ డ్యూటీ కలెక్టర్, ఏంది మీ డ్యూటీ, మరి ఎవరి డ్యూటీ? అవును, అవును సారీ చూసే కలెక్టర్ గారు, మీరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, ఇంత సీరియస్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ బాధ్యత వాళ్ళందరూ సరిగ్గా చేస్తుందా లేదా, పోలీస్ డిపార్ట్మెంట్ ఏమేమి పని చేసింది, డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం రాసిందో ఏం చేసింది అని వాళ్ళని కలిసి వాళ్ళ నుంచి వివరాలు సేకరించి వాళ్ళు చెప్పుకున్న దానికి మీ సబార్డినేట్స్ దీన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత మీది. మీరు ఇంతవరకు బాధితులను మీరు కలవడానికి ప్రయత్నం చేయకుండా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసింది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నివేదిక పెట్టారు, మరి కలెక్టర్గా మీరేం చేస్తారు? మీ బాధ్యత మీకు తెలిసినప్పుడు ఇక్కడికి రావాలండి. మీ బాధ్యత తెలిసి మీరు రానడికే కలిపి అడుగుతున్నది. మీరు వచ్చిపోయి ఉండే మీరు వివరాలు సేకరించి ఉంటే ఇష్యూ లేదు. ఇన్ని రోజులైంది, ఒక ఎంప్లాయీ చనిపోతే మీరు మానవత్వం కదండి. నొప్పి కలిగిస్తుండొచ్చు, నాకు అర్థం కాలేదు, కానీ మానవత్వం ప్రదర్శించాలి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి జిల్లా అధికారిగా ఈ జిల్లాలో ఏం జరిగినా మీదే బాధ్యత. జిల్లా అధికారిగా 100% ఈ జిల్లాలో ఏ డిపార్ట్మెంట్ లో సంఘటన జరిగినా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గా డిస్ట్రిక్ట్ హెడ్ గా మీదే బాధ్యత. ఏ డిపార్ట్మెంట్ అయినా తప్పు జరిగింది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే మళ్ళీ పోయి రికార్డ్స్ వెరిఫై చేసుకోండి. మీరు కలెక్టర్ గా కనీసం మీరు ఒక ట్రైబల్ చచ్చిపోతే మీరు చూడడానికి కూడా రాకపోతే ఎట్లా? హలో, దయచేసి మీరు ఆ ఫ్యామిలీని విజిట్ చేయండి. మీరు ఆ ఫ్యామిలీని విజిట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ ఏం గ్రీవెన్స్ చెప్తారో, ఏం నివేదికిస్తారో మీరు నివేదిక ఇవ్వాలి. మీ ఒకవేళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక కరెక్ట్ ఉందా లేదా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేస్తుందా లేదా పర్యవేక్షించాల్సిన బాధ్యత మీదే కలెక్టర్ గారు.
దయచేసి మీ జాబ్ మీరు చేయండి. వాళ్ళ ఒక ట్రైబల్, ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఏం భరోసా ఇవ్వాలని ఇప్పుడు ఆయన డ్యూటీలు ఉండి చనిపోయాడు. కంపాషనేట్ అపాయింట్మెంట్ వస్తుందా, ఏమొస్తుంది, ఏంటి, వాళ్ళ కుటుంబానికి ఏమైనా భరోసా ఇవ్వాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది కదా కలెక్టర్ గారు.